ఉద్యోగులపై కడుపు మంట ఎందుకు? ఎల్లో మీడియాపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి ఫైర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి వేల మంది ఉద్యోగులకు వేలు జరుగుతూ ఉంటే ఓర్వలేక ఎల్లో మీడియా నిజమైన అంటే నీచమైన కథనాలు ప్రచురిస్తుందని అంత కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఆయన మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం అయితే మాట్లాడారన్నమాట. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కుదరదంటూ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో ఉన్న రావత్ ఫైల్ పక్కన పెట్టారని ఒక తోక పత్రికలో రాశారని అప్పట్లో రావత్ ఫైనాన్స్ విభాగంలోనే పనిచేయలేదని చెప్పారు. ఇంతగా అబద్ధాలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. క్రమబద్ధీకరణ కుదరనిదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లుగా కూడా అవాస్తవాలు రాశారని చెప్పారు. 10 సంవత్సరాల సర్వీస్ ఉండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చినందున కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తోకపత్రిక కథనం చూస్తే దీన్ని కోర్టులో అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుందని. సో అలా కానీ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతగా ఈయన అయితే చెప్తున్నాడని చెప్తున్నారన్నమాట. సో అందువల్ల ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైతే ఇలా చేస్తున్నారో వారిని అయితే నమ్మొద్దని చెప్పేసి ఉద్యోగులకైతే ఇది తెలియజేయడం జరిగిందనమాట. సో మరి మీరేమంటారు? ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.